దీనికి రియాక్ట్ అయ్యేది అంది. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఒక అవకాశం దొరికింది మరొకసారి, అందుకర్థం వాళ్ళ నాన్నగారిని కూలదోయటాకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళ మాతృ తల్లిని అడ్డం పెట్టి వాళ్ళ తండ్రి దగ్గర అధికారం ఔరంగజేబుకి వచ్చినటువంటి అవకాశం బాలకృష్ణ గారికి వాళ్ళ అందమ్ములందరికీ వచ్చింది, వాళ్ళ అక్కగారికి అక్కలకి అందరికీ. మళ్ళీ ఒకసారి అల్లు అరవింద్ గారి పుణ్యమాని ఆహా ఛానల్లో మరొకసారి అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారిని కూలదీసినటువంటి కుట్ర కుతంత్రాలని మసిపూసి మారేడికాయ చేయటాకి దానికి కోటింగ్ ఇవ్వటాకి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలందరినీ కూడా పోగేసుకుంటాకే ఆయనకి అవకాశం వచ్చింది. తప్పే ఉంది, తెలియగలవాడు బాలకృష్ణ అనుకోవటమే. తప్పుల్ని ఒప్పుల్ని భావ తప్పుల్ని సరిచేయటాకి, భావ పార్ట్నర్లని కూర్చోబెట్టి మాట్లాడటానికి, అటన్నిటికీ ఒక వేదిక వచ్చా ఒక ఆట దొరికింది అనుకోవటమే తప్పితే ఇందులో మనకేముంది? ఇందులో ఆల్రెడీ కలిసే తిరుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు కలిసే తిరుగుతుంటే బావతో తిరిగినాడు బామ్మర్తో తిరిగితే తప్పే ఉంది. బావతో రోజు ఆడుకుంటున్నాడు చట్టాపట్టాలు వేసుకుని, ఇప్పుడు బామ్మర్తి వెళ్ళాడు, ఈ పెద్ద విషయం ఉంది. అందులో అదంతా కూడా డబ్బులే కదా, ఈయనకి డబ్బులు ఆయనకి డబ్బులు ఇద్దరికి డబ్బులే కదా, ఫ్రీ కాదు కదా. వెళ్ళి మాటలు చెప్పినందుకు డబ్బులు వస్తాయి, షూటింగ్ అది కూడా షూటింగ్, ఇద్దరికి షూటింగే. అన్ని డైలాగులు కూడా ముందే రాసుకుని ఎవరి లిస్ట్ వాళ్ళదే ఉంటుంది, ఎవరు ఎవరి డైలాగులు వాళ్ళకే పేజీలు వెళ్తాయి. బాలకృష్ణ గారు ఇది అడుగుతాడు నువ్వు ఇది సమానం చెప్పని అందరికీ డైలాగులు ఇచ్చే వెళ్తారు, డైలాగ్ ఇచ్చి పంపిస్తారు. అది అది టాక్ షో, షో అది ఎంటర్టైన్ చేయడానికి షో, పేమెంట్ షో అది. అందరికీ డబ్బులే, కావాలంటే మీరు వెళ్ళి ఆహాలో అడిగితే ఎవరినైనా చెప్తారు, లేకపోతే రేపునే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ దాంట్లో ఇస్తారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో అంత వైట్ ఎంత ఉంటుంది. మీరు విడిగా వెళ్ళి మీకున్న పరిచయాలు బట్టి మీరు అడిగితే వైట్ ఎంత బ్లాక్ ఎంత కూడా చెప్తారు. కేంద్రం మీద నెట్టే కేంద్ర ప్రభుత్వాన్ని చేయాల్సిన పనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపించాడు కదా, సోము వీర్రాజు గారికి మోడీ గారికి లేదా జీవీఎల్కి చిత్తశుద్ధితో కాపుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే వీళ్ళు పంపించిన చంద్రబాబు పంపించిన పాత తీర్మానాన్ని డస్ట్బిన్లో పడేశారు కదా, ఆ చెత్తపుట్లోంచి తీసి దులిపి పార్లమెంట్లో పెట్టి ఆమోదించమని చెప్పండి. యువకదంపుడు ఉపన్యాసాలను సొల్లు పురాణాలు ఎందుకు ఇక్కడ బెదవాళ్ళలో కూర్చుని? అంటే ముందు రెండు మీరు ఏమంటారు, కాపులకి ఈ మధ్య కాపుల చుట్టూ వారం నుంచి రాజకీయాలు తిరుగుతున్నాయి అంటున్నారు, ఇంకోటి ఏంటంటారు కాపు సీఎం కాపులకి అధికారం విశాఖపట్నంలో కాపునాడు సభ పెట్టారు అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, నిన్న విశాఖపట్నంలో కాపునాడు సభ పెట్టిన లేదా ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు కోసం సభ పెట్టిన, ఇవన్నీ కూడా చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రాములు తప్పితే వేరే ఏమీ కాదనేది రాజకీయాలు నడిపేవాడు ఎవరికైనా తెలుస్తుంది. ఆ సభకు వచ్చిన అమాయకులకు తెలియకపోవచ్చు, కానీ రాజకీయాలంటే రాజకీయాల్లో ఉండి పండిపోయినటువంటి మీలాంటి విలేకరులకు కానీ లేదా రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి కానీ రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా అర్థమవుద్ది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అనేది ఎవరిని అడిగినా మీకు చెప్పగలరు. ఎందుకని చెప్పగలరు అంటే దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు తరపున పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది దాంట్లో పాల్గొన్నారు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారు మీరు, కాపు సీఎం కాపులకి అధికారం అని చెప్పాను. ఇప్పుడు కాపులకి అంటే కాపుల తరపున ముఖ్యమంత్రి క్లైమెంట్ ఎవరున్నారో అనేది ఏమన్నా మీకేమైనా అవగాహన ఉందా? చంద్రబాబు నాయుడు అంటే కొంప తీసి కాపులు అనుకుంటున్నారేంటి? ఏమండి ఎవరు అడిగింది, మీరా ఆయన? చంద్రబాబు నాయుడు ఏంటి కాపులు అనుకుంటారేంటి? అంటే పవన్ నాయుడు కాపులు కాబట్టి చంద్రనాయుడు నాయుడు కూడా కాపులైన ఆయన కమ్మారే బాబు.
ఎవరున్నారు ముఖ్యమంత్రి క్లెయిమ్ అంటే? పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాకు వద్దు మోరు అంటే మీరు అడుగుతారు, నాకు అర్థం కాదు. మీరు విలేకరిగా ఉన్నారుగా, మీరు కాపులే కానీ విలేకరిగా మీరు పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి క్లెయిమ్ తప్పే. ఇప్పుడు కాపులకి ముఖ్యమంత్రి అవటం తప్పు కాదు, అత్యాశ కాదు, కానీ కేవలం ఒక కాపు కులాన్ని మాత్రమే ప్రేరేపించగలరేటువంటి నాయకుడు వల్ల అది అవుతుందా? సమాజాన్ని ప్రేరేపించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక కాపు కులం నుంచి ఎవరన్నా ఒక మంచి నాయకుడు తయారైతే ఖచ్చితంగా తప్పేం కాదు. అది ఎవరైనా స్వాగతించచ్చు, తప్పేం తప్పేం కాదు అది. కానీ సమాజాన్ని ప్రేరేపితం చేయగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడు అది తప్పు కాదు, సమంజసమే. అంటే ఇప్పుడు మిన్నాడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు వద్దు మొర్రో అంటున్నాడు కదా, చంద్రబాబు కావాలి, చంద్రబాబు సీఎం కావాలి, చంద్రబాబు సీఎం కావాలని చెప్పని ఆయన కాపు కులాన్ని మొత్తం పొట్లం గడి తీసుకెళ్లి చంద్రబాబుకి తాకట్టు పెట్టేద్దామని కదా. అప్పుడేమవుతాడు? కాపుల తరపున ద్రోహి అవుతాడు కదా అతను. రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆయన ఈనాడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ చంద్రబాబు ముసుగు సమావేశానికి వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడాడంటే ఏంటది, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని చంద్రబాబు నాయుడు అన్న మాటకు మేము కూడా ముందుంటాం. జనసేన నాయకుడు మాట్లాడుతున్న మాట ఇది బయటకు వచ్చి ముసుగు సమావేశంలోంచి. మీరేమో మనం కదా అని చెప్పని మా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అంటారు. నువ్వు పాపం జనసేన కార్యకర్తలు కూడా అదే బాధపడుతున్నారు. ఇమ్మ మనమంతా ఈ జెండా మోస్తుంటే ఈ రేడ్ర బాబు చంద్రబాబు చంద్రబాబు జపం చేస్తాడని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, జన్మతా పుట్టడంలో ఆయన ఏం చేస్తాడు, దేవుడు పుట్టించాడు, రెడ్డిలు కడుపులు పుట్టచ్చు, రాజశేఖర రెడ్డి గారు విజయం కడుపును పుట్టుండొచ్చు, కానీ ఇవాళ సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాడు అతను. ఆ కులం ఈ కులం లేదు. రెడ్లకు గౌరవం అనిపించవచ్చు, మావాడు ముఖ్యమంత్రి అయ్యాడని. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కమ్మారందరూ కూడా మావాడు ముఖ్యమంత్రి అయ్యాడని వాళ్ళు గౌరవంగా భావించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఒకసారి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నోటితో బీసీ బీసీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తన కులానికి ఎంత మేలు చేయాలని ట్రై చేశాడు, తన కులాన్ని ఎంత లబ్ధి చేకూరాలని ప్రయత్నం చేశాడు అనేది మీరు ఒకసారి చూస్తే అర్థమవుద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కూర్చున్నటువంటి ముసుగు వీరులందరూ కూడా ఒక్కడంటే ఒక్కడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్లకు మాత్రమే పథకాలు ఇస్తున్నాడు, అగ్రవర్ణాలకు మాత్రమే పథకాలు ఇస్తున్నాడు, లేకపోతే తన సంక్షేమాన్ని కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాడు, ఒక్కడ మాట్లాడగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అవినీతి జరుగుతుంది, ప్రజలకు వెళ్ళాల్సిన పథకాలని కూడా ఆళ్ళు తినేస్తారని చెప్పి ఒక్క మాట మాట్లాడగలుగుతున్నారా? శాచ్యురేషన్ ప్రకారం జరగట్లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఈ పథకాలన్నీ అందించలేకపోతున్నాడని చెప్పని ఒక్క ముసుగు వీరుడన్నా, ఈ కమ్యూనిస్టు ముసుగు వీరుడన్నా ఏమన్నా మాట్లాడగలిగాడా? అది కదా టెర్రరిజం అంటే, పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వద్దు అమరావతిలో అని చెప్పి సమర్థించినాడు కదా టెర్రరిజం. పేదవాళ్ళకి మేలు చేస్తుంటే చదువు పట్ల ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బాగు చేయటానికి ప్రతి పేద మధ్యతరగతి వర్గాల్లో, అది అగ్రవర్ణం అవనండి లేదా అణగారిన వర్గం అవనండి, ఏ వర్గంలో ఉన్న వాళ్ళైనా పేద మధ్యతరగతి వర్గాల్లో నేటి పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది తప్పు అని చెప్పి మాట్లాడగలిగారా? ఆ ప్రభుత్వాన్ని సమర్థించబోవటం అది కదా టెర్రరిజం, ఒక మంచి మాట మాట్లాడకపోవటం. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి విద్యా వ్యవస్థని బాగు చేద్దామని చెప్పిన ఆలోచన చేయటం అనేది, దాన్ని సమర్థిస్తూ ఒక్క మాట మాట్లాడకపోవటం అనేది కదా టెర్రరిజం అంటే.